తిరుపతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం బలిజల ద్రోహి అంటూ కూడా అన్నారు. కాపు కార్పొరేషన్ సీఎం నిధులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని బలిజా భవన్ వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటలు చెప్పి బలిజలకు నేను అత్యున్నత స్థానం ఇస్తున్నాను, అత్యున్నత గౌరవప్రదంగా చూస్తున్నాను అని చెప్పడమే కానీ చేతల్లో మాత్రం ఏమి చేయడం లేదనేది నిర్విధ్వంసము. ఈ రోజున 5% రిజర్వేషన్ ఆయన తీసేయడం వలన మరి పిల్లలు చదువుకునే పిల్లలకి రిజర్వేషన్స్ అవకాశాలు తప్పిపోయాయి, అదేవిధంగా ఉద్యోగులకి అవకాశాలు తప్పిపోయాయి. మరి ఆయన ఉద్యోగపరంగా కొద్ది రోజుల తర్వాత మరి వాలంటీర్ వ్యవస్థను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మనుషుల ద్వారా అప్పుడు మరి ఉద్యోగరీత్యా 5%ను అమలు చేయడానికి పూనుకున్నారు, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం బలిజలకైతే చేకూరలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బలిజల కోసం కార్పొరేషన్ నియమించి కార్పొరేషన్కి 1 సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలని నిధులు బడ్జెట్లో కేటాయించి మరి 5 సంవత్సరాలకు గాను 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి అగ్రకులమైన బలిజలైనా కూడా చదువుకోలేని పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తూ వారి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అయితేనేమి, ఫీజులు ఇవ్వడం అయితేనేమి, మరి వారి విదేశీ విద్యా విధానానికి కూడా సహాయం అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం. వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇవ్వట్లేదని యాదాద్రి